కరోనా పోరాటంలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లకు పారిశుద్ధ్య కార్మికులకు ఇతర ఉద్యోగులకు ముఖ్యంగా పాత్రికేయులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలని అదేవిధంగా కోవిడ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని టీడీపీ పార్టీ తరఫున మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప డిమాండ్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభించింది, మరి అనేక మంది వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. అందులో ముఖ్యంగా ఉపాధి కోల్పోయినటువంటి కార్మికులు, అన్ని రంగాల కార్మికులు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. కనుక కార్మికులందరికీ కూడా ప్రభుత్వం తరఫున 5,000 ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే కరోనా వైరస్లో మరి ఫ్రంట్ వారియర్స్గా ఉన్నటువంటి మరి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి ప్రాణాలు తెగించి పనిచేస్తున్న డాక్టర్స్ కానీ, శానిటరీ వర్కర్స్ కానీ, పోలీసు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరినీ కూడా 50 లక్షలు మరి ఇవాళ ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇవాళ జర్నలిస్టులు ఇవాళ వాస్తవాన్ని మరి బయట తీయాలంటే జర్నలిస్టులు అవసరం. అందుకని చేత జర్నలిస్టులు కానీ, మీడియా ప్రతినిధులు కానీ వీళ్ళందరికీ కూడా 50 లక్షలు ఇలా ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ కోవిడ్కి సంబంధించి ఈ మరణించిన వారందరికీ కూడా 10 లక్షలు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మద్యం షాపులు బంద్ చేయాలి. దీనివల్ల ఇవాళ కరోనా వైరస్ రాష్ట్రంలో పెరుగుతుంది. వందలాది మంది ఇవాళ షాపుల దగ్గర గుమ్మికూడి మరి కరోనా వైరస్ని పెంచడానికి కారకులు అవుతున్నారు. చేత మద్యం షాపులను కూడా మరి ఆఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అలాగే ఇవాళ ప్రభుత్వ పరంగా కొన్ని కార్యక్రమాలు ఇస్తున్నారు. ఆ కార్యక్రమంలో వందలాది మందిని పిలిపించి ఇవాళ కార్యక్రమం పాల్గొనడం వలన, ఇవాళ వైసీపీ నాయకులు ఇవాళ కార్యక్రమం చేయడం వలన ఇవాళ ప్రజల్లో కూడా అనేక మరి కరోనా వైరస్ పెరిగి అనేక ఇబ్బందులు పడే పరిస్థితుంది కన్నా అలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు మరి బయటకు వచ్చి ప్రజలు పోగు చేసి మీటింగులు పెట్టే కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే హాస్పిటల్స్లో ఇవాళ మెరుగైన వైద్యం అందించాలి. పిహెచ్లో కానీ కరోనా హాస్పిటల్లో కానీ మెరుగైన వైద్యం అందించాలి, మందులు ఇవ్వాలి, అలాగే ఆక్సిజన్ ఉండాలి. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే కోవిడ్ హాస్పిటల్ తీసుకుంటే, కోవిడ్ సెంటర్స్ తీసుకుంటే ఇవాళ అక్కడ సరైన ఫుడ్ పెట్టట్లేదు, మందులు ఇవ్వట్లేదు, డాక్టర్స్ అయితే చూడటానికి గడిచిపోతున్నారు, నర్సెస్ అయితే ఇబ్బంది పడుతున్నారు. వారికి కావాల్సిన సామాగ్రి ఇచ్చి ధైర్యంగా మరి ముందుకెళ్లే విధంగా వారికి మరి ఏదైతే పనిముట్లు అవసరమో వారందరికీ ముందుకు ఇచ్చి ఇవాళ అందరినీ కూడా ధైర్యంగా వైద్యం చేసే విధంగా వారు కూడా ప్రభుత్వం మనోధైర్యం కల్పించే విధంగా ఇవాళ ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెట్రోల్ డీజిల్ పెరిగిపోయినాయి. ఇవాళ కోవిడ్ టైంలో మరి ఇవాళ అందరూ కూడా ఆర్థిక ఇబ్బంది పడే పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ పెంచడం జరిగింది. జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వమే పెంచింది, దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.